ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చెల్లడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మన సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో ఫేస్బుక్ ద్వారా, నూతనంగా వచ్చిన వారు నా హృదయపూర్వక వందనాలు. మరి ఇంకా ఎంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, విలియం PHPM అనే మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీకు. మరి లైవ్లో పాలు పొందొచ్చు, కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయచ్చు. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తూ ఉన్నారండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి కీర్తనలు 107:9 107:9 ఏలే అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొని వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేదంటే ఏలే అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, దేని కొరకు ఆశ కలిగి ఉన్నారో, మీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంట అండి. హల్లెలూయా. ఈరోజు ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాస్తానికే వెళ్తూ ఉన్నారేమో, నేను మంచి ఎగ్జామ్ రాయాలనుకున్నారు, మంచి ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే జాబ్ కొరకు వెళ్తున్నారేమో, మరి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కావాలేసి ప్రభాని ప్రార్థించుకొని వెళ్తున్నారా, దేవుడు ఖచ్చితంగా మీకు తృప్తిని ఇవ్వబోతుండండి. హల్లెలూయా. మీకు సంతోషాన్ని ఇవ్వబోతుండు. మీ జాబ్లో, ఇంటర్వ్యూలో గొప్ప సక్సెస్ దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. కదండి, ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొని వాని ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేని కొరకు అయితే ఆకలి గొని ఉన్నారో కదండి, మీ ఆకలిని ఏం చేస్తారంటే మీ ప్రాణం మేలుతో తృప్తిపరుస్తారంట కదండి. ఈరోజు ఏదైనా సహాయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారేమో, నాకు ఈ బాధ పోవాలి, సమస్య పోవాలి, దుఃఖం పోవాలి అని చెప్పేసి మీరు ప్రార్థిస్తున్నారా, మీ కొరకు దేవుడు మరి మీ కొరకు మంచి ఒక మేలుని దేవుడు ఇస్తాడంట అండి. హల్లెలూయా. మిమ్మల్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మన ప్రాణము మేలుతో దేవుడు నింపి మీకు ఒక మంచి బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంట, మేలుతో నింపే దేవుడు అంట అండి. హల్లెలూయా. నిజంగా ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయనను ఎప్పుడైతే దేవా నువ్వే నా సర్వం వేసే, నువ్వే నా ఆధారం వేసే ప్రభా, నాకు మంచి మార్గాన్ని నాకు చూపించేసే ప్రభా అని ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుడిని అడుగుతున్నారండి. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతుండు, గొప్ప ఆశ్రయం దేవుడు చేయబోతుండు. నీ స్థితిగతులను దేవుడు మార్చాలని కోరుకుంటా ఉన్నాడు, నీ పరిస్థితులను దేవుడు మార్చాలనుకుంటున్నారు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మనసారా కోరుకుంటున్నాను, అద్భుతం దేవుడు జరిగించబోతుంది, మేలుతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. మీరు ప్రార్థిస్తే, విశ్వసిస్తే దేవుడు ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని చూసి మీ కుటుంబాన్ని, మిమ్మల్ని తృప్తిపరచబోతుంది, మీ సమస్యలన్నిటి నుంచి విడిపించబోతుంది. దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారు, దేని కొరకైతే దేవా ఇది నాకు కావాలి అని ప్రార్థిస్తున్నారో, ఖచ్చితంగా మీ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాను. మీరు హృదయ వాంఛలన్నీ దేవుడు నెరవేర్చే దేవుడు. వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు యేసుప్రభ. నా ఆశగల ప్రాణను తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, సేవ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. వారికి ఉన్న సమస్యలు బంధకాల నుంచి తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులు, మంత్రాలు, చీకటి శక్తుల నుంచి విడిపించి దేవా వారి ప్రార్థన మీరు వినండి యేసుప్రభ. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారిని మార్చండి యేసుప్రభ. మీరు కార్యం చేసి అద్భుతం చేయండి యేసుప్రభ. ఆయుస్సులో ఉన్న వారిని స్వస్థత దయచేయండి, బలహీనంగా ఉన్న బలపరచండి యేసుప్రభ. ఎంతో ఫైనాన్స్ ప్రాబ్లంతో ఉన్న వారిని విడిపించండి. స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్న స్కూల్ ఫీజులు కట్టండి యేసుప్రభ. మరి స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకలు మీరు ప్రయాణంలో తోడుకుండండి. ఇంటర్వ్యూకి వెళ్ళే వారు కూడా సక్సెస్ దయచేయండి, గర్భఫలం దయచండి, లైఫ్ సెటిల్ దయచండి. ఇంకా దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో నైనా దేవా, వాళ్ళ బిజినెస్లో కావచ్చు, అన్నింటిలో మంచి లాభాన్ని దయచండి దేవా. మీరు కార్యం చేసి అద్భుతం దయచండి. ఎంతమంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్న వారికి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రార్థన జీవితం, మోకాల జీవితం వారికి దయచండి. నేను స్తుతించి గణపరిచి ఆరాధించే వారిగా తయారు చేయండి. ప్రతి ఒక్క సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాన్ని కూడా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి దీవెనకరంగా మార్చండి. ఏ అవసరాలు అవసరాలు కూడా తీర్చి ప్రతి ఒక్క దాంట్లో మీరు కార్యాలు జరిగించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి.
సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555 02 0005, 8333 833 0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.